ఎందుకు అదేంటి? ఆర్తత్వాన పోయారా? రక్షించు! అయ్యో అయ్యో అయ్యో, రక్షించు! వీరం, శాంతం, శృంగారం గల వీరుడే గాని ఏ మనిషే? ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. అటు నన్ను మొసలు లాగుతూ ఉంటే నన్ను విడిపించడానికి వచ్చి తను జబ్బ పట్టుకు లాగుతాడు. నేనేం కావాలనుకున్నాడు? పైగా పెద్ద యోగేశ్వరుల్లా చెప్పాడే. యువతి యువకులు ఎక్కడ సంగతులు అక్కడే మర్చిపోవాలట. మరి మీరు మర్చిపోలేదుగా. ఆయన మాత్రం మర్చిపోగలిగాడనుకున్నావా? ఇదిగో తీరు. మరి మీసం అదే కుదరకుండా వచ్చింది. ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఇలా ఠీవిగా విలాసంగా మీటితే అప్పుడు చూడాలి ఆ మీసం, ఆ సోయగం. ఇప్పుడు గుర్తుకొచ్చింది మకరిక. మీరు ఇక్కడ? అవును నేనే. మీరెంత సాహసులైనా ఎక్కడికి వచ్చారేమిటి? ఇది నా ఏకాంత మందిరం, ఎవరైనా చూస్తే. ఎవరు చూడరనేగా, నా అదృష్టం నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. చాలించండి మీ చమత్కారాలు. మీ ధైర్య సాహసాలు చూసి మా నాన్నగారు మిమ్మల్ని ఎంతో మెచ్చుకున్నారు. ఓహో, అయితే మీరు మెచ్చుకోలేదన్నమాట. నా మాట విడిచిపెట్టండి. మీరు ఇక్కడికి వచ్చారని తెలిస్తే మా నాన్నగారి కోపం రావచ్చు. మీ నాన్న మాట ఎలా ఉన్నా ముందు మీకు ఇష్టం లేనట్టుగా ఉంది. అయితే వెళ్ళిపోతాను, ఇక్కడ ఒక క్షణం కూడా ఉండదు. అది కాదు, ఏమండి ఇలా రండి, ఇలా రండి, త్వరగా రండి. ఎవరది? అమ్మండి. అమ్మ? అమ్మ అయితే? అయితే ఏమిటంటారు? ఏమిటండి, అమ్మ వచ్చింది. మీరు ఇలా దాక్కోండి. ఏమిటి ఏక వీరులు దాక్కోమంటా? నా కోసమండి, దయచేసి. ఇక్కడ లాభం లేదు, ముక్క పోస్తుంది. ఇలాండి, ఇలా ప్రేయసి, దాక్కోవలసిన అవసరం. అయ్యో అవసరం నాకున్నదండి. నా మాట వీళ్ళు ఇలా. సుజాత, అమ్మాయి సుజాత. ఇదంతా నా మీద ప్రేమేనా? ఆ
కాదమ్మా, మరి ఆ మకరిక అప్పుడప్పుడు నీ గొంతుకుతో పిలిచి నన్ను అల్లరి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే అనుకున్నా. అనుకుంటే అనుకున్నావు గాని సభలో ఆ యువకుని చూసావుగా, ఇట్టే గొలుసులు తెంచేసుకున్నాడు. మీ నాన్నగారు తెగ మురిసిపోతున్నారు. నీకుడా నచ్చాడా చెప్పు తల్లి. నాదే ఉందమ్మా, నీకు నాన్నకు ఇష్టమైతే సరే. నా గుండె బరువు తీర్చేసావు తల్లి. ఇప్పుడే మీ నాన్నగారితో చెప్పి ముహూర్తం పెట్టిస్తాను. అమ్మా, అతను ఎవరో ఏమిటో వైనం తెలుసుకున్నారా? ఆ అబ్బాయిని పిలిపించి అవన్నీ మాట్లాడాం. నువ్వు కూడా రా నాన్నగారి దగ్గరికి. నేరాను పో. ఎన్నాళ్ళకి చూసానే సిగ్గు. అన్ని విధాలా నాకు తగిన అల్లుడు ఇన్నాళ్లకు దొరికాడు. అవునండి, ఆ అబ్బాయి వైనం ఏమిటో తెలుసుకోవాలి కదా అని. ఇంకేం తెలియాలి? అంతటి బలశాలిని, అంతటి స్ఫురద్రూపిని నేనెక్కడా చూడలేదు. ఆయన పిలిపిస్తున్నాగా అన్ని తెలుస్తాయి. అమ్మాయి, రేపు పౌర్ణమికే గాని పుట్టినరోజు. ఆ రోజే నీకు పెళ్లి, యువరాణి పట్టాభిషేకం అన్ని. ప్రభు క్షమించాలి ప్రభు. మేము శుభంగా మాట్లాడుతూ ఉంటే మధ్య నీ క్షమాపణ లేదు. ఏం జరిగింది? మన అతిథి. ఆయనకి ఏ ఆపద రాలేదు కదా? లేదు ప్రభు. కాదు ప్రభు, మోసం జరిగింది. అతడు ఎవరనుకున్నారు? మన శ్రీకాకుళం యువరాజు, మన ఆగర్భ శత్రువు. నాకు పోటీ నిలిచిన ఏకవీరుడు వీడా? పట్టి చెరలతో ఏంటి? చెరలోనే కాదు, పాతాళంలోనే చూద్దామనుకున్నాను. కానీ వాడు నా కళ్ళలోనే తుమ్ము కొట్టి పాఠం ప్రకారించండి. వాడు నన్ను మోసం చేయడానికే వచ్చాడు. నా కూతుర్ని పెళ్ళాడి నన్నే వంచాలనుకున్నాడు. నా కళ్ళల్లో దుమ్ము కొట్టడానికి నేనేం గుడ్డివాడిని కాదు. ఒక్క గదాఘాతంతో వారు తల వేయి రెక్కల చేస్తా. అమ్మాయి ముచ్చబడిపోయిందండి. మూర్ఛ తేల్చండి మహేంద్రజీ, ఇంకా నుంచున్నావే. ఈ క్షణాన వాడు అందు తేలాలి. ఏమై దొరికాడా? వాటంతా గాలించాం. యువరాణి గారి మందిరం ఒక్కటే మిగిలింది. ఆజ్ఞ.